నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పద్నాలుగు నవంబర్ సోమవారం నాగ శౌర్య ప్రముఖ యువ హీరో ఆయన షూటింగ్ జరుగుతూ ఉండగా కళ్ళు తిరిగి శ్రోత పడిపోయాడు శ్రోత వెంటనే ఆయన సమీపంలో ఉండే కార్పొరేట్ హాస్పిటల్కి హైదరాబాద్లో చేర్చారు ఆయనకి తగు ప్రథమ చికిత్స చికిత్స చేసి ఆయన సురక్షితంగా ఉన్నాడు ఏమి ఇబ్బంది లేదు ఆయన కోలుకున్నాడు అని ప్రకటించారు ఆయన నాగశౌర్య ఆరోగ్యం గురించి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు నూటికి నూరు రూపాయలు కోలుకున్నాడు ఆయన హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ చేశారు ఇంటికి వెళ్ళిపోయాడు ఈయన సినిమా షూటింగ్ కోసం ఆ సినిమా పేరు ఏంటంటే ఎన్ఎస్ ట్వంటీ ఫోర్ దాంట్లో ఆయన దర్శకుడు ఇచ్చిన సూచనల మేరకు సిక్స్ ప్యాక్ కండలు పెంచమన్నాడు కండలు పెంచడం వరకు బాగానే ఉంటుంది ఆహార నియమాలు వ్యాయామం చేయటం ద్వారా కండలు పెంచవచ్చు వ్యాయామము కూడా ఎవరు కూడా శృతిమించిన వ్యాయామము చేరాదు శృతిమించిన వ్యాయామము కొన్నిసార్లు అనర్థాలకు దారితీస్తుంది ఏది కూడా అతి పనికిరాదు దీనికి తోడు సినిమా షూటింగ్లో కండలు బాగా కనపడాలంటే నీళ్లు తక్కువ తాగు ద్రవ పదార్థాలు తక్కువ తాగని హీరో నాగశౌర్యకి తప్పుడు సలహా ఇచ్చారు అంటే వైద్య పరిజ్ఞానం లేని వ్యక్తులు ఇలాంటి తప్పుడు సలహాలు ఇవ్వటం వల్ల ఇలా జరుగుతుంది ఎప్పుడైతే నాగశౌర్య రెండు మూడు రోజుల పాటు ద్రవ పదార్థాలు తక్కువ తీసుకోవటం వల్ల శరీరంలో ద్రవాలు ఖనిజ లవణాలు లోపించి కళ్ళు తిరిగి పడిపోయాడు ఇంకోటి ఏంటంటే పదిహేనవ తారీఖు వరకు షూటింగ్ చేసి ఆయన పెళ్ళి ఇరవయో తారీఖు ఉంది ఐదు రోజుల్లో పెళ్ళి ఉంది నవంబర్ ఇరవైనా ఆయన ఒక డిజైనర్ని ప్రేమించాడు అనూషా శెట్టి ఆమెతో లవ్లో పడి ఇరవై నవంబర్న బెంగళూరులో ఘనంగా వివాహం చేసుకోవటానికి ఏర్పాట్లు చేసుకున్నాడు ఈ విధంగా స్వయంకృతాపరాధంగా భావించవచ్చు ఏదైనా వైద్యుల సలహా మేరకు చేయాలి కానీ ఎవడో స్నేహితులు చెప్పారు సెట్లో ఉన్న టెక్నీషియన్లు చెప్పారు అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడు కండలు బాగా కనపడాలంటే మంచినీళ్ళు తాగొద్దు ద్రవ పదార్థాలు తాగొద్దు అనేది తప్పుడు సలహా వల్ల ఇలా జరిగింది ఇప్పుడు దీన్ని అపస్మారక స్థితికి చేరటం కళ్ళు తిరిగి కింద పట్టాన్ని వైద్య పరిభాషలో సింకోపే అంటారు ఏమవుతుందంటే కొద్ది సెకండ్ల పాటు మెదడుకి రక్తనాళాలు మెడ ద్వారా వెళ్తాయి కెరోటిడ్ దమన్లను ఉంటాయి వర్టిబ్రల్ దమన్లను ఉంటాయి మెదడుకి కొద్ది సెకండ్ల పాటు రక్త సరఫరా తగ్గటం వల్ల ఎప్పుడైతే రక్త సరఫరా తగ్గిందో ఆక్సిజన్ కూడా తగ్గుతుంది ప్రాణవాయువు కొద్దిసేపు మెదడుకు తగ్గటం వల్ల కళ్ళు తిరిగి అపస్మారక స్థితిలోకి వెళ్తారు ఇలా ఎవరైనా అపస్మారక స్థితికి వెళ్ళినప్పుడు ఏ రకమైన ప్రథమ చికిత్స చేయాలంటే వాళ్ళకి బూట్లు ఉంటే బూట్లు తీసేయండి బెల్ట్ ఉంటే బెల్ట్ వదులు చేయండి టైట్ వస్త్రాలుంటే అవి తొలగించండి అలాగే షర్ట్ గుండీలు ఉంటే తీయండి మన వాళ్ళు ఇలా జరగగానే ఏం చేస్తుంటారంటే చుట్టూ చేరే జనం చేరిపోయి గాలి ఆడకుండా చేస్తారు గాలి ఆడకుండా చేయొద్దు ప్రేక్షక పాత్ర పోషించొద్దు ఇంకా కొంతమంది సెల్ఫోన్ బయటికి తీసి వీడియోలు తీస్తుంటారు ఫోటోలు తీస్తుంటారు ఎవరైతే కింద పడ్డారో ఆ వ్యక్తి ఎండలో ఉంటే ఎండ నుంచి నీడకు చేర్చండి పడుకోబెట్టండి పడుకోబెట్టిన తర్వాత మెదడుకు రక్త సరఫరా పెరగాలంటే రెండు కాళ్ళను పైకెత్తండి రెండు పైకి పైకెత్తడము ద్వారా కాళ్ళలో తొడల్లో ఉండే రక్తము దాదాపు ఒకటిన్నర లీటర్ రక్తము శరీరంలోకి వెళ్ళి మెదడుకు అందుతుంది ఈ విధమైన ప్రథమ చికిత్స చేస్తూ తక్షణమే నూట ఎనిమిది అంబులెన్స్కి ఫోన్ చేయండి సమీపంలో ఉండే అన్ని సదుపాయాలు కలిగిన హాస్పిటల్కి నూట ఎనిమిది అంబులెన్సుల ద్వారా పంపించాలి ఈ కళ్ళు తిరగటము కింద పడిపోవటం సృహ తప్పటం ఫెయింటింగ్ దానికి పది రకాల కారణాలు ఉన్నాయి ఒకటి బీపీ ఏ కారణం నా తగ్గిపోవటం వల్ల ఆ బీపీ తగ్గినప్పుడు కళ్ళు తిరుగుతాయి కింద పడిపోతారు బీపీకి మందులు వాడుతున్న వాళ్ళు మతి మరుపు వల్ల పొద్దున్నే టిఫిన్ తర్వాత ఒక టాబ్లెట్ వేసుకోవాలి ఈ వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు అసలు ట్యాబ్లెట్ వేసుకోవటం మర్చిపోతారు కొంతమంది వేసుకున్నామని మర్చిపోయి ఇంకో చేస్తారు అంటే రెండు ట్యాబ్లెట్లు వేయటం వల్ల బీపీ డౌన్ అయిపోవచ్చు కళ్ళు తిరిగి కింద పడతారు అట్లాగే ఎవరికైతే బీపీ ఉందో సీనియర్ సిటిజన్లు పెద్దవాళ్ళు మంచం మీద పడుకుని గబగబా లేచి నడక ప్రారంభించవద్దు ఎవరైనా బీపీ ఉన్నవాళ్ళు సీనియర్ సిటిజన్లు వృద్ధులు ముందు కూర్చోండి మంచం మీద నిద్ర లేచి కూర్చోండి ఒక నిమిషంపాటు కూర్చోండి కూర్చున్న తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటు నిలబడండి అప్పుడు మీ శరీరము అన్ని రకాలుగా సంసిద్ధమై కళ్ళు తిరగకుండా ఉంటాయి అడావుడిగా కొంపలు మునిగిపోతున్నాయని మంచం మంచి గబగబాలేసి నడక ప్రారంభిస్తే కళ్ళు తిరిగితే కింద పడతారు రెండు గుండె యొక్క స్పందన సాధారణంగా ఆరోగ్యవంతులకు గుండె డెబ్బై రెండు సార్లు కొట్టుకోవాలి గుండె ఎన్నిసార్లు కొట్టుకుందో నాడి కూడా అంతే ఉంటుంది డెబ్బై రెండు కొంతమందికి కొన్ని కారణాల వల్ల కొన్ని జబ్బుల వల్ల గుండె వేగము నాడి నలభై నలభై ఐదే ఉంటుంది ముప్పై ఐదు కూడా ఉంటుంది నాడి వేగము తగ్గినప్పుడు మెదడుకు రక్త సరఫరా తగ్గటం వల్ల స్పృహ పడిపోతారు ఇంకా ఇంకో కండిషన్ ఉంది వేగం నాడి వేగం తగ్గడమే కాకుండా కొన్ని సందర్భాల్లో గుండె వేగం రెండు వందలకి వెళ్ళిపోతుంది ఆ గుండె వేగం రెండు వందలకి వెళ్ళినప్పుడు గుండె కండరాలు సరిగా కొట్టుకోకపోవటం వల్ల శరీర అవయవాలకు ముఖ్యంగా మెదడుకు రక్త సరఫరా తగ్గి అపస్మారక స్థితి కింద పడిపోయే ఫెయింటింగ్ అయ్యే అవకాశం ఉంది కనుక గుండె వేగము బాగా తగ్గిన బాగా పెరిగిన అటువంటి సందర్భాలలో కూడా ఈ కింద పడిపోవటము శ్రోహ తప్పటం అనేది జరుగుతుంది ఇంకా మూడు కొన్ని సందర్భాల్లో ఎమోషన్కు గురి అవ్వటం దగ్గర కుటుంబ సభ్యుడు మరణించాడనే వార్త తెలవగానే వెంటనే పడిపోతారు అల్లారు ముద్దుగా పెంచిన ఏకైక కుమారుడు రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డు ప్రమాదంలో మరణించాడనే వార్త తెలవగానే తల్లి కానీ తండ్రి కానీ ఆ వార్త వినగానే నా కుమారుణ్ణి కోల్పోయాననే ఆవేదనతో కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతారు అంటే షాకు గురయ్యారు అంటే ఆ వార్త వినగానే మెదడుకు రక్త సరఫరా తగ్గి ఆక్సిజన్ తగ్గి కింద పడిపోతారు కొంతమంది రక్తం చూడగానే రక్తం బొట్లు కానీ రక్తం చూడగానే కళ్ళు బయర్లు గమ్మి కళ్ళు తిరిగి కింద పడిపోతారు రోడ్డు ప్రమాదాలు బస్సు ట్రక్కు బస్సు లారీ ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది మరణించటం అక్కడ శరీర అవయవాలు చల్లా చెదురుగా పడి ఉంటుంది అటువంటి భయానక వాతావరణం చూసినప్పుడు కూడా కళ్ళు తిరిగి కింద పడిపోయే అవకాశం ఉంది కొంతమంది పిల్లలు ఇంజెక్షన్ ఇస్తానంటే ఆ ఇంజెక్షన్ ఇంక ఇవ్వకముందే ఇంజెక్షన్ చూడగానే కింద పడిపోతారు ఇంకా కొంతమంది పిల్లలు ఇంజెక్షన్లు టీకాల కోసం వెళ్ళినప్పుడు ఏ కోవిడ్ టీకానో లేదు మన వ్యాధి నిరోధక టీకాలకు వెళ్ళినప్పుడు ఆ టీకా చూడగానే ఆ భయానికి కింద పడిపోతారు కనుక ఇటువంటి భయానకమైన వాతావరణ సమయాల్లో కూడా రక్తం సరఫరా మెదడుకు తగ్గి ఫెయింటింగ్ ఈ స్పృహ కోల్పోవటం అనేది జరుగుతుంది కా నాలుగు చెమటలు ఎక్కువగా పట్టినప్పుడు ఎండలో ఎక్కువగా పనిచేసినప్పుడు భవన నిర్మాణ కార్మికులు జాతీయ రహదారుల నిర్మాణ కార్మికులు లేదా ఎక్కువ శ్రమ చేసినప్పుడు చెమట ద్వారా నీరు ఖనిజ లవణాలు ఆవిరవటం వల్ల అటువంటి సమయంలో నీరు ఖనిజ లవణాలు సమృద్ధిగా లభించని కారణం వల్ల కూడా సృహదప్పి పడిపోతారు ఐదు షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ బాగా ఎక్కువ పెరిగినా బాగా తక్కువ పెరిగినా ముఖ్యంగా షుగరు బాగా తగ్గిపోతుంది ఈ డయాబెటిస్ మధుమేహ వ్యాధికి ట్యాబ్లెట్లు ఉదయము టిఫిన్ తర్వాత వేసుకోవాలి వృద్ధులు సీనియర్ సిటిజన్లు కొంత మార్పు ఉండటం వల్ల కొన్ని రోజులు ట్యాబ్లెట్లు మర్చిపోతారు మరికొన్ని రోజుల్లో ట్యాబ్లెట్ వేసుకుని మళ్ళీ అరగంట తర్వాత వచ్చి వేసుకోలేదనే అనుమానంతో ఇంకోటేసేసుకుంటారు రెండు ట్యాబ్లెట్లు వేసుకుంటే షుగర్ డౌన్ అయిపోయి కింద పడిపోతారు సురోదప్పే అవకాశం ఉంది ఇక ఆరు మద్యపానము దోమపానము కాఫీ టీ ఇటువంటి చెడు అలవాట్లు కాఫీ టీ రోజుకు రెండు కప్పులు తాగొచ్చు గంట గంటకి కాఫీ టీ తాగటం స్ట్రాంగ్ కాఫీ స్ట్రాంగ్ టీల వల్ల దు అనర్థం ఈ దురలాట్లలో కూడా అటువంటి వారు సురోధ పడిపోయే అవకాశం ఉంది ఎవరికైతే దూమపానం అలవాటు ఉందో బీడీ సిగరెట్ చుట్టా గుట్కా పాన్ జర్దా నశ్యము కారా కిల్లి లాంటి పొగాకు ఉత్పత్తులు అలవాటు ఉందో మీరు మానాలనుకుంటే ఒక ట్యాబ్లెట్ అందుబాటులో ఉంది దాని పేరు బూప్రాన్ ఎక్స్ఎల్ నూట యాభై బియూపిఆర్ఎన్ ఎక్స్ఎల్ నూట యాభై రోజు టిఫిన్ చేసిన తర్వాత ఒక ట్యాబ్లెట్ వరుసగా మూడు నెలలు వాడితే ఇక మళ్ళీ పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళరు దీన్ని వినియోగించడం వల్ల దేశంలో లక్షలాది మంది ప్రయోజనం పొందారు ఈ ట్యాబ్లెట్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ పత్యము కానీ లేదు అన్ని అలోపతి మందుల షాపులో దొరుకుతుంది కనుక ధూమపానము పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలంటే బూప్రాన్ ఎక్సెల్ ట్యాబ్లెట్లు వాడండి ఏడు మతపరమైన ఉపవాసాలు కార్తీక మాస ఉపవాసాలు అలాగే రంజాన్ సందర్భంగా ఉపవాసాలు క్రైస్తవులు ఉపవాస దీక్షల సందర్భంగా పెద్ద వయసు వారు ఉపవాసాలు చేయటం వల్ల కూడా శ్రోదప్పే అవకాశం ఉంది ఎనిమిది రక్తహీనత హీమోగ్లోబిన్ ఎనిమిది గ్రాముల కంటే తక్కువ ఉన్నవారు మెదడుకు రక్త సరఫరా తక్కువయ్యి ఆక్సిజన్ సరఫరా తగ్గటం వల్ల శ్రోహ కోల్పోయే అవకాశం ఉంది తొమ్మిది గర్భము దాల్చగానే మొదటి మూడు నెలల్లో ఏ అవుతుంటాయి హార్మోన్లలో మార్పు ముఖ్యంగా మొదటి కాన్పు వచ్చినప్పుడు శురోదప్పటం అనేది సహజ సిద్ధంగా భావించాలి ఇక పది పిల్లల్ని ఎండలో నిలబెడతారు ఎవరో ఒక ముఖ్యమైన రాజకీయ నాయకుడు వస్తున్నాడు ముఖ్యమంత్రి వస్తున్నాడు ప్రధానమంత్రి వస్తున్నాడు లేదు స్థానికంగా ఉండే జిల్లా పరిషత్ అధ్యక్షుడో ఎంపీపీనో జడ్పీటీసీ వస్తున్నాడని స్కూలు పిల్లల్ని వాళ్ళకి స్వాగతం పలకటానికి లైన్లో నిలబెడతారు ఈ ఎండ పొద్దునైనా తొమ్మిది పది గంటలకి చిరు ఎండ ఉంటుంది ఆ రాజకీయ నాయకుడు అంటే సమయానికి రారు ఆలస్యమైపోతుంది అట్లా పిల్లలు స్వాగత తోరణముగా ఏర్పడి వాళ్ళు ఎండలో ఉండటం వల్ల చెమట పట్టి బలహీనత వల్ల కోల్పోయే అవకాశం ఉంది మనం ఏం చేయాలంటే మీరు స్వాగతం పలపాల పలకాలంటే పిల్లల్ని కూర్చోమని చెప్పండి ఆ నాయకుడు ఇంకా గేటు దగ్గరికి వచ్చే ముందు ఒక మూడు నిమిషాల ముందు ఫోన్ చేయమనండి ఆ నాయకుడు గేట్లో ప్రవేశించిన తర్వాత అప్పుడు నిలబడమనండి కనుక ఎక్కడ కొన్ని సందర్భాల్లో రోడ్డు పక్కన ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి రాష్ట్రపతికి లేదు క్రీడాకారులకు ఆహ్వానం పలికే సందర్భంలో స్కూల్ పిల్లల్ని కాలేజీ పిల్లల్ని వాహనాల్లో తీసుకొచ్చి నిలబడతారు ఎవరైతే అతిథి రావాలో అతిథి వచ్చే వరకు పిల్లలందరినీ కూడా కూర్చుండబెట్టి టీచర్లు బాధ్యతాయుతముగా అలా చేస్తే వాళ్ళు శ్రో తప్పరు ఎవరైనా ఎక్కువసేపు నిలబడటం వల్ల నిలబడి ఉండటం వల్ల పెద్దవాళ్ళు కూడా శ్రోహ తప్పే అవకాశం ఉంది కనుక స్పృహ తప్పటము అనేది సాజసిద్ధమే అనే కారణాల వల్ల వస్తుంది నాగ శౌర్య అత్యుత్సాహంతో సినిమాలో కండరాలు బాగా కనపడాలి సిక్స్ ప్యాక్ కనపడాలనే ఉత్సాహంతో ద్రవ పదార్థము మంచినీరు తక్కువ తాగటం వల్ల స్పృహ తప్పాడు ఆరోగ్యంగా ఉన్నాడు సంతోషంగా నవంబర్ ఇరవైనా తన ప్రియురాలు అనూష శెట్టిని వివాహమాడవచ్చు వివాహానికి కానీ తదుపరి షూటింగులకు కానీ భవిష్యత్తులో ఆయన చలనచిత్ర రంగంలో తిరుగులేని విజయం సాధించడానికి ఈ చిన్న సంఘటన ఏమాత్రం అవరోధము కాదు